మల్కాజీతో పాటు షేర్లింగంపల్లి, కుక్కడపల్లి, ఉప్పల్ ప్రాంతంలో స్వచ్ఛైదరాబాద్లో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు దాంట్లో మల్కాజ్గిరి నియోజకవర్గానికి 16 కోట్లతోటి ఈరోజు వాడ కూడా అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నాం. ఈ స్వచ్ఛ హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ కూడా ఇన్ఛార్జ్ ఇచ్చి ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ చేయాలని చెప్పేసి మంచి కార్యక్రమం చేపట్టినారు. మరి దీన్ని ప్రతి వాళ్ళ కూడా ప్రజలు కోరేదంగా డబ్బులు ఇచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నాం. ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా 20,000 కోట్లతోటి దేశంలో హైదరాబాద్ నగరం చెప్పుకోదగ్గ విధంగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో గ్రేటర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో లక్షలాది ప్రజలందరూ కూడా, పేదవారందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉన్నారు. అలాంటి వారికి కూడా 20-30 ఏళ్ళ నుంచి కబ్జాలు ఉన్నటువంటి పేదవారందరికీ కూడా 150,000 అప్లికేషన్లు వస్తే 80,000 మందికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కూడా కేసులలో ఉండి పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, వాటిని తొందరగా క్లియర్ చేస్తాం. ఇక్కడ ఇంకా కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పేదవారు 50 గజాల నుంచి 120 గజాల వరకు ఎవరైతే కబ్జాలున్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి పేదలందరూ ఆదుకోడానికే ఈ పట్టాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా కూడా ముందు మరి ప్రజలు కోరిన విధంగా ఎన్ని డబ్బులైనా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. జిల్లా మంత్రిగా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొచ్చి ప్రజలు కోరిన విధంగా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు.